ఫ్రెండ్స్ చూశారు కదా వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు ఎంత మంచిగా ఉన్నారో కదా అనుకుంటురా. 2 నిమిషాల తర్వాత ఎట్లుంటుందో చూస్తారా చూడండి. ఇడికొచ్చిన ఇంకోసారి దొరకవా నీ సంగతి చెప్తా ఇంట్లోకి రావా. మళ్ళీ దొరకవారా నీ సంగతి చెప్తా నా చేతిలో నీకు మూడింది పో. డాడీ పైసలు తీసినావు ఇలా తీయలే డాడీ. ఎవరు తీసినా ఏమో డాడీ. అమ్ములు డాడీ పైసలు తీసినావు అందులో తీయలే. ఎవరు తీసిరు అన్నా నేను తీయలే డాడీ. నువ్వు చూసినా అమ్ములు నేను నిజంగా చూసిన తీసిండా వీడే తీసిండు తీసినాడు. ఇంకోసారి సంగతి చెప్తా నా ముంగంటే చెల్లెని పెడతావరా మంచి మంచి తీయలే నీ అబ్బా. నీ పైసలు తీసినా నీ పైసలు తీసినా నువ్వు చూసినవా చూసినా చూసినవా నీ గ్యాంగ్ ని ఎవరినైనా తీసుకురా పట్టుబట్టారు తీసుకొస్తాను అదే అవుతా మా అక్క మీ అక్క నేనుండగానే నీకు అక్కనా తీసుకురా ఇప్పుడు కొట్టుకుందాం. అరే చూసుకుందాం రా గల్లీకి రారా పొట్టు పొట్టు అవుతావు మా అక్క చేతిలో పోవే. ఏమైంది అంజలి అట్లా మోసపోస్తున్నావు? మా అన్న కొట్టిండు అక్క. ఆడెక్కడున్నాడు? అక్కడున్నాడు అక్క పోదాంపా. అక్క గాడే మా అన్న ఏనే గ్యాంగ్ తీసుకొచ్చినావా? అవును రా భయమా నీకేమన్నా నాకు గీవనేనా కళ్యాణ ఏడు పిల్లలా ఉన్నది నువ్వేమో గుడ్డెలు లా ఉన్నావు. ఏమే లడ్డుదనా ఇటాలి సెమ్మ సింగిల్ కొడుతున్నా అవధం ఓ అప్పు కొట్టి దండం మీకు పోతున్నా అన్న చెల్లెలు కొట్టుకోవడం కామన్. వాళ్ళు జీవితాంతం అన్న చెల్లెలుగా ఉండడం నిజం. ఈ వీడియోలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు, నవ్వుకోవడానికి మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.